పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఘనంగా భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు, విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, బహుమతులు ప్రదానం చేశారు. శాంతి ప్రతిజ్ఞ కార్యక్రమాలు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నేతృత్వంలో బ్యాంక్ కాలనీలో సంస్కార్ విద్యా సంస్థల నందు నిర్వహించారు. జ్యోతి వెలిగించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు నందమూరి రాజేష్, సభ్యులు నరహరశెట్టి కృష్ణలు మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ పరమహంస పుట్టినప్పుడు పేరు గదాధర్ చటోపాధ్యాయ అని, ఫిబ్రవరి 18, 1836 కామర్పుకూర్లో జన్మించారని, ఆగస్టు 16, 1886 కాశీపూర్లోని ఒక ఉద్యాన గృహంలో మరణించారని, ఒక ఆధ్యాత్మిక గురువు అని చెప్పారు. విభిన్న మతాలు భగవంతుణ్ణి చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని అన్నారు. 19వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఈయన ప్రభావం చాలా ఉందన్నారు. అంకాల ఆర్ట్స్ అకాడమీ సభ్యుడు ఉండవల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ, రంగస్థాయి మాట్లాడుతూ, జ్ఞానం ఐకమత్యానికి, అజ్ఞానం కలహాలకి దారితీస్తాయని, మానవుడు ఆలోచనలతోనే మనిషిగా మారతాడని, భగవంతుని దర్శించడం అందరికీ సాధ్యమే, గృహస్థులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర్లేదు కానీ వారు శ్రద్ధగా ప్రార్థించారని, ద్వేషం అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులని తెలియజేశారు. మనమంత రామకృష్ణ పరమహంస ఆశయాలతో శాంతి సహనం సత్యంతో వివేకానంద స్ఫూర్తిని. ఈ వేదభూమైన భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మించారు. శంకరాచార్యులు వారు, రామాన్యాచార్యులు వారు, మహానుభావులు. మరి ఈ ధరిత్రి మీద వారంతా తిరిగినటువంటి నేల మీద శాంతి కోసం వారు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహాగురువుల్లో మన ప్రాంతంలో ఇక్కడైనా సరే రామకృష్ణ పరమహంస గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువుగా ఉంటున్న రామకృష్ణ పరమహంస గారు శాంతి సహనం అనే దాని మీద మానవత్వ విలువలు పెంచుకుంటూ ఒక కార్యక్రమాలు చేస్తూ సమాజానికి వెలుగు నింపినటువంటి మహాన్ వ్యక్తి రామకృష్ణ పరమహంస. వారి జయంతి ఇవాళ ఈ సంస్కార్ స్కూల్లో ఏర్పాటు చేస్తే పిల్లలకి మేము 10 మినిట్స్ ముందు చెప్తే వాళ్ళు వక్తృత్వ పోటీల్లో అద్భుతంగా మాట్లాడారు. అటువంటి వాటిని తెలియజెప్పాలి టీచర్స్ అనే భావంతో ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. భావి తరాల్లో ఇటువంటి మహానుభావం తెలుసుకోవాలి. శారదామాత, రామకృష్ణ పరమహంస, వివేకానంద వీళ్ళందరూ ఒకటే కోవకు చెందిన వాళ్ళు. అటువంటి వారు స్మరించుకోవటం సంస్కార స్కూల్ విద్యార్థుల్ని, ఆ టీచర్స్ని, ప్రిన్సిపాల్స్ని నేను సంపూర్ణంగా అభినందిస్తాను. జీవిత పరమార్థం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. అటువంటి వ్యక్తి 1836 కామర్పకూర్ కలకత్తా పశ్చిమ బెంగాల్లో జన్మించడం జరిగిందండి. 1886 ఆయన మళ్ళీ అనంతరం కాశీపూర్ అనే గ్రామంలో ఆయన మరణించడం జరిగిందండి. అయితే అతని జీవితాంతం సమాజ శ్రేయస్సు కోసం, సమాజ దృక్పథం కోసం, మానవత దృక్పథంతో ఆయన ఆ ఒక విభిన్న మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి